పదేళ్లలో మనం ఎందుకు ఒకే కిస్తిలో చేయలేకపోయినాము అని ఒక మనోవ్యాధికి వాళ్ళు గురైపోయి ఎటు తోచని పరిస్థితిలో ఎటు తొయ్యక ఏం చేయాలి ఏమని అర్థం కాక బహుశా కేటీఆర్ గారు హరీష్ రావు గారు పదే 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 వాళ్ళ సోషల్ టీఆర్ఎస్ సోషల్ మీడియా కానివ్వండి బీఆర్ఎస్ సోషల్ మీడియా కానివ్వండి వాళ్ళ మీడియాకు సంబంధించిన వాళ్ళు ఈ 2 లక్షల రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాఫీ చేసిన తర్వాత వాళ్ళకు నిద్ర కరువు అయిపోయి వాళ్ళు నిద్ర పట్టక నిద్ర లేక ఆ మైండ్ అంతా బ్లాక్ అయిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు. వారం రోజుల నుంచి షబ్బాష్ అని చెప్పలేక ఒక రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి క్యాబినెట్ మాత్రం షబ్బాష్ అని చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిలో ఏం చేయాలో తోచక పదే పదే చెప్పింది 10 సార్లు నిజాన్ని ఒక మంచి పనిని అబద్ధంగా ఒక మంచి కార్యక్రమాన్ని అబద్ధంగా మలిచి ప్రచారం చేసే కార్యక్రమం ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క పరిస్థితి. ఏ నాయకుడు బీఆర్ఎస్ నాయకుడు ఏ మాట్లాడుతున్నాడో వాళ్ళకి తెలియదు. ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వాలో వాళ్ళకి అర్థమైతే లేదు. ఎందుకంటే ఎంటైర్ రైతులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఈ పేరు బీఆర్ఎస్ 10 ఏళ్ళున్నా మనకు మనం తెచ్చుకోలేకపోయినాం అనే ఒక వాళ్ళు ఆ టెన్షన్లో వాళ్ళు ఉన్నారు. అది పరిస్థితి. అదేగాక కొన్ని విషయాలు మీకు పాయింట్స్ చెప్తాను. నిజానికి మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రాంతం తెలంగాణ ప్రజలు దేనికైనా సహిస్తారు కానీ అణచివేతను నియంతృత్వాన్ని సహించరు. అందుకే కదా మిమ్మల్ని దించి మా కాంగ్రెస్ మా గవర్నమెంట్ ఎక్కించింది. ఇది ఒక పాయింట్. బీఆర్ఎస్ నాయకులు దిక్కు తోచని గందరగోళ పరిస్థితిలో నెలకొన్నది వాళ్ళ పార్టీలు. ఇప్పుడు ముఖ్యంగా ఆర్ గ్యారంటీలో అమలుకి వచ్చేసరికి కాంగ్రెస్ ఆర్ గ్యారంటీలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఖార్గే గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్ గ్యారంటీలు అమలుకి వచ్చేసరికి ఏమి చేయాలో తోచని పరిస్థితులలో బీఆర్ఎస్ నాయకత్వం ఆ లీడర్షిప్ ఇక్కడ మనకు కనబడుతుంది. 10 ఏళ్ల పాటు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని రైతులు దశల వారీగా మొత్తం కూడా కాదు దశల వారీగా అది కూడా మీరు ఆ రోజు 1 లక్ష 10 ఏళ్లలో మీరు చేయలేకపోయితే ప్రజలు ఇచ్చిన ఈ మాకు 5 ఏళ్ల సమయం ఉంది ఈ 8 నెలల లోపే 2 లక్షల రూపాయలు అన్ని ఒకే కిస్తులు అన్ని మాఫ్ చేసిండు. మీరు 10 ఏళ్లలో చేయలేని రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 8 నెలల్లో పూర్తి చేసిర్రు. దీనికి మీరు సిగ్గుపడాల్సింది పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలా? ఇది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మీకు ప్రశ్నిస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం ఎవరు అడిగినా అడగకుండా అడిగిన చిత్తశుద్ధితో బడ్జెట్ ప్రత్యేకంగా రుణమాఫీ కోసం 31,000 కోట్ల కేటాయించి రూపొందించడం జరిగింది. విధి విధానాలు ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేసి ప్రత్యేకమైన దీనికి ఒక గ్రీవెన్స్ సెల్ వారికి కూడా రుణమాఫీ అందులోకి ఏర్పాటు చేసి ఏమన్నా వాళ్ళ ఎక్కడైనా వాళ్ళు మిస్ అవుతున్నారు ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్
ఏదో రకంగా ప్రాబ్లమ్స్ మిస్ అవుతున్నారు. ఆ మిస్ అయిన కూడా ఒక గ్రీవెన్స్ పెట్టి వాళ్ళ దగ్గర దరఖాస్తులు తీసుకొని ఒక ఏర్పాటు కూడా చేయడం జరిగింది. బడ్జెట్ ఉన్నది, అక్కడ డబ్బులు ఉన్నాయి. కొంత టెక్నికల్ గా మిస్ అయిన వాళ్ళకు కూడా గ్రీవెన్సీస్ లో దరఖాస్తులు పెట్టుకొని చేసే ప్రక్రియను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. దీని వాళ్ళు బుర్దజల్లే కార్యక్రమాన్ని కేటీఆర్ అధ్యక్షులు రోజు చేస్తారు. మీరు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మీరు ఏదో ఛాలెంజ్ చేశారు ఈరోజు. నేను చూసిన కొడంగల్ కోస్తా, నేను ముందు ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి గారి ఛాలెంజ్ సబ్జెక్టు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఛాలెంజ్ సంబంధించి ముఖ్యమంత్రి గారి స్థాయి తగ్గట్టు కేసీఆర్ గారు ఛాలెంజ్ చేస్తే ఒక తీరు ఉంటుంది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సరే నేను ఒక 3 సార్లు ఎమ్మెల్యే చేసినా, 2 సార్లు ఓడిపోయినా, ఇక మీకంటే డబ్బు ఉన్నది, ధనం ఉన్నది, ధాన్యము అన్నులే, మీ ధనం డబ్బు ఉన్నది, ఇప్పు ఉన్నది, మీరు మీరు బయటపడ్డారు, అది వేరు విషయం. అది కానీ నేనేమంటున్నా, ముందు మీరు సంగారెడ్డి ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఫస్ట్, మీరు వర్కింగ్ ప్రెసిడెంట్, నేను వర్కింగ్ ప్రెసిడెంట్, ఇది నేను స్వీకరిస్తున్నా. సంగారెడ్డి ఫస్ట్, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ నాయనను, మీ హరీష్ రావు గారు, మీ మామ మేనమామను ఛాలెంజ్ చేసినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు మాట్లాడతారు. మీరు కేటీఆర్ గారు, మీరు వర్కింగ్ ప్రెసిడెంట్, నేను కూడా వర్కింగ్ ప్రెసిడెంట్, ఇద్దరం కలిసి మనం దీనికి పాల్గొందాం. నా సంగారెడ్డిలో పాల్గొందామా, సిరిసిల్లకు రమ్మంటారా, లేకపోతే హరీష్ రావు గారు సిద్దిపేటకు రమ్మంటారా, నేను అడిగి వస్తాను. నా దగ్గరికి వెళ్ళి మీ దగ్గరికి వస్తాయి ఇవన్నీ పంచాయతీ. మీ కాన్స్టిట్యూన్సీలో పోదామండి. కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి మీకు ఛాలెంజ్ చేస్తున్నది. సిరిసిల్ల, సిద్దిపేట నేను వస్తా, లేదు మీకు లేదు నా పర్సనాలిటీ, మీరు ఇక మీరు కేసీఆర్ సీఎం కొడుకు అని ఫీలింగ్ మీరుండి, నేను ఒక మినిస్టరు ఫీలింగ్లో ఉండి, నీ పర్సనాలిటీ సరిపోదంటే మా ఎవరికి లే మా తుమ్మల నాగేశ్వరరావు గారికి రిక్వెస్ట్ చేస్తా, మన పొంగులేటి గారికి రిక్వెస్ట్ చేస్తా కాబట్టి మా ఉత్తమ్ సార్కి చెప్తా, ఉత్తమ్ సార్ పట్టు సార్ నడు సార్ పట్టుకొని పట్టు తీసుకొస్తా చలో. కానీ చూద్దాం, తెలుదాం అది కూడా, మీ కాన్స్టిట్యూషన్లో కూర్చుందాం. మీ పార్టీ నాయకులు కార్యకర్తలు, మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరు ఉంటారు, అందరి సమక్షంలో సిరిసిల్లనే సిద్దిపేటలు పెడతాం, రైతులతో డిబేట్. ఆ రోజు ఇవి కూడా అడుగుతాం, అరే 10 ఏళ్లలో వాళ్ళ పరిపాలనలో రైతులు మీరు ఎట్లున్నారు, 8 నెలల్లో మా పరిపాలన ఎట్లున్నది, మీ ఆ 2 లక్షలు 10 ఏళ్లలో 2 లక్షలు రుణమాఫీ ఇవ్వటం జరిగింది, 8 నెలల్లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఆయన మాఫీ ఎట్లుంది, ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ఈయన మాఫీ ఎట్లుంది, ఇవన్నీ సిరిసిల్లలో సిద్దిపేటలో ఉన్నాడు, ఇవన్నీ అయినాక కొనగలుగుతాం. ఇది క్లియరా?